నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాళ రేపు మనం చూసుకున్నట్లయితే మన ఇండియాలో హార్ట్అటాక్స్ అనేది చాలా వరకు పెరిగిపోతూ వస్తున్నాయి. వయసుతో సంబంధం ఉండటం లేదు, చిన్న పెద్ద అనే తేడా ఉండటం లేదు, అలాగే ఎటువంటి వ్యసనాలు ఉన్నాయని వీటితో కూడా సంబంధం ఉండటం లేదు. సో ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు. ఎందుకు ఈ హార్ట్అటాక్స్ అనేది పెరుగుతూ వస్తుంది? అసలు హార్ట్అటాక్ వచ్చేటప్పుడు ఎలాంటి సింప్టమ్స్ మనకు కనిపిస్తాయి? మన శరీరంలో అసలు ఏం జరుగుతుంది? వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఈ హార్ట్అటాక్స్ పై అవగాహన కల్పించేందుకు మనతో పాటు ఉన్నారు కార్డియాలజిస్ట్ డాక్టర్ రామకృష్ణ గారు ఫ్రమ్ అపోలో హాస్పిటల్ జూబ్లీ హిల్స్. హలో సార్. హలో అండి, నమస్తే ఎవ్రీవన్. సో ఐఎమ్ డాక్టర్ రామకృష్ణ, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ ఎట్ అపోలో హెల్త్ సిటీ అండ్ ఎట్ మై ఓన్ క్లినిక్ ఎట్ కేపిహెచ్పి. సో ఈ వరల్డ్ హార్ట్ డే అసలు ఎందుకు అబ్జర్వ్ చేస్తారు అన్నది మనం విల్ సీన్ ద కమింగ్ స్లైడ్స్. సో ఎవ్రీ ఇయర్ వరల్డ్ హార్ట్ డే ఒక సెప్టెంబర్ 29 అబ్జర్వ్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ దే కమ్ విత్ వన్ థీమ్, పర్టికులర్ థీమ్. సో ఎందుకంటే దే వాంట్ టు క్రియేట్ అవేర్నెస్ అబౌట్ ది హార్ట్ అటాక్స్ అమాంగ్ ద వరల్డ్ పాపులేషన్, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా. సో ఇండియా ఇస్ పార్ట్ ఆఫ్ ది వరల్డ్ హార్ట్ ఫెడరేషన్. సో ఎవ్రీ ఇయర్ దే కమ్ విత్ వన్ థీమ్. సపోజ్ ఇఫ్ యు సే 2021 దే హ్యావ్ కేమ్ విత్ వన్ థీమ్, అండ్ 2022 దే కేమ్ విత్ యూజ్ హార్ట్ ఫర్ ఎవ్రీ హార్ట్, అండ్ దిస్ ఇయర్ ఫ్రమ్ 2024 to 2026 దే కేమ్ విత్ యాక్షన్ యూజ్ హార్ట్ to take action. 2023 is they came with use heart to know heart, and 2024 they came with action use heart for action. What is that? So action enti ante enduku action ante, so it not only at individual level, yeah, it has to be a policy decision making, so that all the people get motivated and encouraged. All the policy makers has to take decision to prevent heart attacks among the country, particular country. So this year is from 2024 to 2026 the same use heart for action. So if you see the figures, what is the burden of the disease? Every 34 seconds one person dies from cardiovascular disease in US. In India we don't know the statistics. 34 seconds ke. Yes. In India we don't know the statistics because we don't have a particular database. So our population is huge, so the healthcare system is not working as a unified system. ఓకే. సో మన వరకు ఎన్ని మరణాలు జరుగుతున్నాయి అనేది అంత పెద్దగా లెక్క మనకి ఐడియా లేదు. సో ఒక్క హాస్పిటల్లో చూసుకుంటేనే చాలా అవుతూ ఉంటాయి, అంటే మరణాలు అవ్వకపోయినా అట్లీస్ట్ హార్ట్ అటాక్ పేషెంట్స్ అడ్మిట్ అవుతూ ఉంటారు. సో ఇది ఎందుకు ఈ వీడియో? ఎందుకంటే ఈ హార్ట్ రేట్ అనేవి మనం హార్ట్ అటాక్స్ అనేవి చాలా వరకు మనం అవాయిడ్ చేయగలుగుతాం, అంటే ప్రివెంట్ చేయగలుగుతాం. సో ఇఫ్ యూ ఫాలో హెల్తీ మెషర్స్ యూ కెన్ రెడ్యూస్ ద హార్ట్ అటాక్ రిస్క్ బై ఆల్మోస్ట్ 80%. And you can also increase your life expectancy by another 10 years. So this is the importance of the healthy heart promotion. So if you eat well from the childhood, not only oka samacharam chesam rendu samacharam chesam ankaru kaakunda, you have to follow the healthy diet from childhood, and it has to be maintained. And other thing is getting more active and saying no to tobacco. This is very very important. So lack of exercise valla and mana teeskune diet valle, so obesity valla, obesity dani tote sugar bp ee lifestyle disorders anni perigipoyi manam andram kuda ee heart attacks ki ekkuva suffer avutnam. Especially mana asian race itself high risk for heart attack. Danto paatu mana diet, ఈ స్మోకింగ్ హ్యాబిట్స్, ఇవన్నీ కూడా ఈ హార్ట్ అటాక్స్ కంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాయి. సో మనం 80% ఇవన్నీ కూడా మనం ప్రివెంట్ చేయగలుగుతాం. సో అందుకోసమని వీ హ్యావ్ టు హ్యావ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్, రెగ్యులర్ ఈటింగ్ హ్యాబిట్స్ షుడ్ బి ఇన్ పర్ఫెక్ట్. స్మోకింగ్ తోనే అవుతుందా లేకపోతే ప్యాసివ్ స్మోకింగ్ తో కూడా ఉంటుందంటారా? ఎస్, ప్యాసివ్ స్మోకింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్లీ మనందరం ఏంటంటే నేను స్మోక్ చేయడం లేదు కదా నాకెందుకు వస్తుందనే ధైర్యంతో ఉంటాం. అందుకని చాలా మంది ఏంటంటే చెస్ట్ పెయిన్ వచ్చినా కూడా మనకెందుకు వస్తుంది అని, ఎవరికైనా సరే దాన్ని యాక్సెప్ట్ చేయడానికి కొంత టైం పడుతుంది. అందరూ గ్యాస్ గ్యాస్ అనుకుని ఇంట్లో టైం పాస్ చేసి చాలా మంది లేట్ గా వస్తూ ఉంటారు. సో అది కరెక్ట్ కాదు, ఎవరికైనా రావచ్చు. నోబడీ ఈస్ ఇమ్యూన్ టు. సో అందరూ అనుకునేది నేను డ్రింక్ చేయను, స్మోక్ చేయను, నాకు ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, నాకెందుకు వచ్చింది హార్ట్ అటాక్, నాకెందుకు ఈ కొలెస్ట్రాల్ పెరుగుతుంది, ఇవన్నీ ఉంటాయి అందరికి ఆలోచన. కరెక్ట్. చాలా మంది ఏంటంటే ఫస్ట్ దే అసలు అంటే నొప్పి వచ్చిందన్నా కూడా దే డోంట్ యాక్సెప్ట్ దట్. సో నాకెందుకు వస్తుందిలే హార్ట్ అటాక్ అని ఇంట్లో ఉండి, అంటే నేను వెజిటేరియన్ ని నాకు కొలెస్ట్రాల్ ఎందుకు పెరుగుతుంది అని అంటే ఏం రీజన్స్ ఉండొచ్చు డాక్టర్? కొలెస్ట్రాల్ అనేది బాడీ తయారు చేస్తుంది మనకి, మనం తీసుకునే ఆహారం నుంచి కానీ మన లివర్ అనేది కొలెస్ట్రాల్ ని తయారు చేస్తూ ఉంటుంది. కొంతమందిలో ఏంటంటే జెనెటిక్ మ్యూటేషన్స్ ఉండడంతో ఈ కావలసిన దానికంటే కూడా ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. సపోజ్ మీరు బ్లడ్ టెస్ట్ చేయించుకున్నట్లయితే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ మోర్ దాన్ 190 ఉందనుకోండి, దీస్ పీపుల్ ఆర్ ఎట్ వెరీ హై రిస్క్ ఆఫ్ డెవలపింగ్ హార్ట్ అటాక్స్ ఇన్ ఫ్యూచర్. ఓకే. సో ఒకసారి ఒక వాల్యూ ఎక్కువన్నంత మాత్రాన అబ్నార్మల్ కాదు, బట్ ఎవ్రీ టైమ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఆర్ వెరీ హై దెన్ దీస్ పీపుల్ ఆర్ ఎట్ వెరీ హై రిస్క్ ఆఫ్ డెవలపింగ్ హార్ట్ అటాక్స్.
యూజువల్ గా వాళ్ళ ఫ్యామిలీలో ఉంటుంది అలాగా. సో దిస్ జెనెటిక్ మ్యూటేషన్. సో సో కమింగ్ టు ది హార్ట్ ఎలా ఫంక్షన్ చేస్తుంది, సపోజ్ మనం పడుకున్నా సరే హార్ట్ వర్క్ అవుతూ ఉండాలి. సో హార్ట్ హ్యాస్ ఇట్స్ ఓన్ కండక్షన్ సిస్టమ్. సో ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఇక్కడ జనరేట్ అవుతుంది రైట్ సైడ్ అప్పర్ చాంబర్ లో, ఇట్ గోస్ టు ద లోవర్ చాంబర్స్ అండ్ ఇట్ హార్ట్ ఇట్ ఇండ్యూసెస్ ద హార్ట్ టు బీట్. సో ఇలా హార్ట్ నిరంతరంగా పనిచేయాలంటే దానికి బ్లడ్ సప్లై కావాలి. ఈ బ్లడ్ సప్లై ఎక్కడి నుంచి వస్తుంది, ఇది మెయిన్ రక్తనాళం. ఈ మెయిన్ రక్తనాళం నుంచి మనకు బ్రెయిన్ సప్లై చేసే రక్తనాళాలు చేతులకి కాళ్ళకి అన్ని ఈ మెయిన్ రక్తనాళం నుంచి వస్తాయి. సో అంతా హార్ట్ లోనే ప్యూరిఫై అయ్యి అన్ని రక్తనాళాలకి లంగ్స్ లో ప్యూరిఫై అయ్యి ఇటు హార్ట్ కి వస్తుంది. హార్ట్ ఈ రక్తనాళాలు, హార్ట్ ఈజ్ ఆల్సో సంథింగ్ లైక్ మజిల్. సో ఇట్ ఆల్సో రిక్వైర్స్ బ్లడ్ అండ్ న్యూట్రిషన్. హార్ట్ కూడా ఎనర్జీ కావాలి కదా, ఆ ఎనర్జీ అంతా కూడా ఈ రక్తనాళాల ద్వారా సప్లై అవుతుంది. ఈ రక్తనాళాలు ఏదైనా అబ్స్ట్రక్షన్ ఏర్పడితే అప్పుడు మనకు చెస్ట్ పెయిన్ రావడం జరుగుతుంది. నేను మిగతా స్లైడ్స్ లో చూపిస్తాను మీకు ఎలా వస్తుంది, ఎలా ఫామ్ అవుతుంది అన్నది. సో ఎందుకు వస్తుంది అసలు హార్ట్ అటాక్ అంటే, సో ఎవరికైనా షుగర్ ఉన్నప్పుడు కంట్రోల్ పెట్టుకోకపోతే, స్మోకింగ్, హై బ్లడ్ ప్రెషరు అండ్ స్ట్రెస్. Nowadays, this is the more common reason. స్ట్రెస్ మూలంగానే, స్ట్రెస్ మూలంగా స్మోక్ చేస్తారు, స్ట్రెస్ మూలంగా డయాబెటీస్ వస్తుంది, స్ట్రెస్ తోటి హై బ్లడ్ ప్రెషర్ వస్తుంది. సో మొత్తం అన్నిటికీ కాజ్ స్ట్రెస్, ఒకదానికొకటి ఇంటర్లింక్డ్. సో వీటన్నిటి వల్ల మనకు హార్ట్ అటాక్ రిస్క్ అనేది డబుల్ త్రిబుల్ అవుతూ ఉంటుంది. సో ఏమి లేకపోయినా కూడా రావచ్చు, బట్ ఇవి ఉంటే ఇంకా ఎక్కువ అవుతుంది, హై రిస్క్ అవుతుంది. సో ఇవి కాకుండా జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ అంటే మన ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే, సో మళ్ళీ మనకి ఆ తర్వాత జనరేషన్స్ కూడా హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఇది కాకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్, ఈ ఒబేసిటీ అనేది న్యూ డిసీజ్, న్యూ పాండమిక్. సో నౌడేస్ ఇఫ్ యు సీ చాలా మంది వెయిట్ గెయిన్ అవుతా ఉన్నారు, అంటే ఎందుకంటే మన డైట్ మారిపోతా ఉంది. సో మనం చిన్నప్పటి నుంచి పిజ్జాలు బర్గర్లు వీటికి అలవాటు పడిపోయి మన ట్రెడిషనల్ లైఫ్ స్టైల్ మర్చిపోతా ఉన్నాం. సో దీంతో కూడా ఈ హార్ట్ అటాక్స్ రిస్క్ అనేది కొంత పెరిగిపోతుంది, ఎందుకంటే దాంట్లో ఎక్కువ ఫ్యాట్ లో ఫైబర్. మన ఇండియాలోని ఏదైతే ఆహారపు అలవాట్లు ఉంటాయో వాటిని తీసుకుంటే నో ఇష్యూ, మనం అడాప్ట్ చేసుకునే ఏదైతే ఉందో దాని వల్ల ఇష్యూ వస్తుంది. సో మన వాతావరణ పరిస్థితులకి ఆ డైట్ అనేది మనకి సెట్ అవ్వట్లేదు. మన పూర్వీకులను చూసినప్పటికీ, మనల్ని చూసినప్పటికీ చూడండి, వాళ్ళు 70-80 ఇయర్స్ వరకు చాలా మంది గ్రాండ్ పేరెంట్స్ బాగున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు గ్రాండ్ చిల్డ్రన్ హాస్పిటల్ అడ్మిట్ అయితే గ్రాండ్ పేరెంట్స్ టేక్ కేర్ చేసే పరిస్థితికి వచ్చాం మనం. సో ఇవి మెనీ థింగ్స్, హార్ట్ అటాక్ మెనీ థింగ్స్ ఆర్ ప్రివెంటబుల్. సపోజ్ ఇఫ్ యూ టేక్ డయాబెటీస్ యూ కెన్ రివర్స్ ఇట్ ఆర్ యూ కెన్ కంట్రోల్ ఇట్. ఒబెసిటీ యూ కెన్ రెడ్యూస్ ఇట్. హై కొలెస్ట్రాల్ యూ కెన్ రెడ్యూస్ ఇట్ విత్ సో మెనీ మెడికేషన్ అండ్ ఇంజెక్షన్స్ ఆర్ దేర్. అండ్ హై బ్లడ్ ప్రెషర్ యూ కెన్ మాడిఫై ఇట్. ఇఫ్ యూ హ్యావ్ ఎక్సెసివ్ స్ట్రెస్ యూ కెన్ కంట్రోల్ ఇట్. ఇఫ్ యూ హ్యావ్ స్మోకింగ్ యూ కెన్ స్టాప్ ఇట్. These are all preventable. అంటే ఇక్కడ మనం ఎక్సర్సైజ్ విషయానికి వచ్చేటప్పుడు చాలా మంది ఈ మధ్య కాలంలోనే జిమ్ చేస్తూ చాలా హెల్దీగా ఉన్నట్టుగా బయటగా కనిపిస్తున్నారు, మంచి మజిల్స్ ఉంటుంది, మంచి లుక్ ఉంటుంది, బట్ ఉన్నట్టుండి పడిపోయి వాళ్ళు చనిపోవడం జరుగుతుంది. ఎందుకు అలా జరుగుతుంది, ఎందుకు అంటే వాళ్ళకి ప్రీ ఎగ్జిస్టింగ్ ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. చాలా మంది ఏంటంటే చెక్ చేయించుకోకపోవడం, సపోజ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉందనుకోండి, వాళ్ళ రక్తనాళాలు ఆల్రెడీ కొంత కొలెస్ట్రాల్ ప్రీ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లం ఉండేటప్పుడు వాళ్ళకి ఏదో ఒక సింప్టమ్ అయితే తెలుస్తుంది కదా. బట్ ఏంటంటే వీళ్ళు అన్యూజువల్లీ హెవీ ఎగ్జర్షన్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. సో ఎనీథింగ్ ఎక్సెస్ ఈస్ నాట్ గుడ్, ఐదర్ ఫుడ్ ఆర్ ఎక్సర్సైజ్, ఎనీథింగ్ ఈస్ వెరీ ఎక్సెసివ్ ఇస్ నాట్ గుడ్. సపోజ్ అంటే మనం అన్నిటినీ హార్ట్ అటాక్స్ అనే ప్రిజ్యూమ్ చేస్తూ ఉన్నాం దాంట్లో. సో కొంతమందికి ఏంటంటే ఈ మేజర్ రక్తనాళం ఏదైతే ఉందో, కొంతమంది బాగా హెవీ వెయిట్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు ఆ రక్తనాళం చిట్లిపోతూ ఉంటుంది. సో దట్ మే బి ఆల్సో లీడ్ టు సడన్ డెత్. సో మనకేంటంటే దట్ ఇస్ అ జనరల్ హార్ట్ అటాక్ కింద అన్ని లేబుల్ చేస్తూ ఉంటాం. సో అదొకటే కారణం కాదు, అంటే వీ డోంట్ నో ద రీజన్ ఎగ్జాక్ట్లీ వాట్ ఇస్ హ్యాపెనింగ్. సమ్ టైమ్స్ ఏంటంటే వీళ్ళ హార్ట్ మజిల్ కూడా కొంతమందికి బాగా థిక్ అవుతూ ఉంటుంది. అంటే రక్తనాళం చిట్లిపోవడం అంటే లైక్ ఆల్రెడీ అక్కడ లిటిల్ బ్లాక్ అనేది నెమ్మదిగా ఏర్పడుతూ ఉండేటప్పుడు చిట్లిపోవడమా? అది కాదు, మేజర్ రక్తనాళం ఉంది కదా, అయోటా అంటాం. హార్ట్ నుంచి మనకు మొత్తం బ్లడ్ సప్లై బయటకు తీసుకొచ్చే రక్తనాళం, హెవీ లిఫ్టింగ్ కానీ ఏదైనా బాగా చిన్న యాక్సిడెంట్ అయినప్పుడు కానీ ఏంటంటే ఆ రక్తనాళం లోపల చీలిక ఏర్పడుతుంది. సో అది చీలిక ఏర్పడినప్పుడు ఏమవుతుంది, మొత్తం బ్లడ్ లీక్ అవుతుంది. సో ఆన్ ద స్పాట్ కొలాప్స్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది వీళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఎస్పెషల్. ఓకే, సో హార్ట్ అటాక్స్ వచ్చే ముందు ఎలాంటి సింప్టమ్స్ అసలు మనకి తెలుస్తాయి, కొంచెం ఇండికేట్ చేస్తుంది, ఏది సడన్ గా అనేది రాదు కాబట్టి ఇండికేట్ చేస్తుంది. 90-95% ఆఫ్ ద టైమ్స్ బాడీ ఇండికేషన్ ఇస్తుంది, 90-95% ఆఫ్ ద టైమ్స్. బట్ 5% పీపుల్ సమ్ అన్ఫార్చునేట్ అనమాట, అంతే. ఇంకా వాళ్ళకి ఏం సింటమ్స్ లేకుండా నిద్రలో ఏదవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. బట్ జనరల్గా బాడీ చాలాసార్లు ఇండికేషన్ ఇస్తుంది.
మనం దాన్ని అంటే హార్ట్ అటాక్ కి కార్డియాక్ అరెస్ట్ కి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? హార్ట్ అటాక్ అనేది హార్ట్ రక్తనాళాలలో బ్లాక్ ఏర్పడడం, కార్డియాక్ అరెస్ట్ అనేది ఇంకా హార్ట్ ఆగిపోయింది, టెర్మినల్ ఈవెంట్. హార్ట్ కార్డియాక్ అరెస్ట్ అనేది టెర్మినల్ ఈవెంట్, అంటే హార్ట్ ఆగిపోవడం. సో మనకి హార్ట్ అటాక్స్ వచ్చేటప్పుడు అంటే వచ్చే ముందు అసలు మన బాడీలో ఏం జరుగుతుంది? చాలా మంది స్మోకింగ్, ఇది ఒక రిస్క్, అంటే స్మోకింగ్ చేసినప్పుడు ఏమవుతుంది బాడీలో అనేది చూద్దాం మనం. సో ఇవి సింప్టమ్స్. సో ఎవరికైనా సరే ఈ ఎడమవైపు చెస్ట్ అంతా బర్నింగ్ ఉన్నా, నడుస్తుంటే ఇబ్బంది అయినా, నడుస్తున్నప్పుడు గొంతు పట్టేసినా, లేకపోతే కొంతమందికి ఈ వెన్నుపూసల మధ్యలో అంటే షోల్డర్ బ్లేడ్స్ మధ్యలో కూడా బాగా కన్స్ట్రిక్టివ్ ఫీలింగ్ వస్తూ ఉంటుంది నడుస్తున్నప్పుడు ఎస్పెషల్లీ. అంటే నడుస్తున్నప్పుడు ఏమవుతుంది, మన హార్ట్ బీట్ బాగా పెరుగుతుంది, ఆ టైంలో హార్ట్కి ఎక్కువ బ్లడ్ సప్లై కావాలి, బట్ వాళ్ళకి ఆల్రెడీ బ్లాక్ ఉంది కాబట్టి దే ఎక్స్పీరియన్స్ సింప్టమ్స్. అలాంటప్పుడు రెస్ట్ తీసుకోవాలి ఫస్ట్. అలా దాన్ని మళ్ళీ కొంతమంది మళ్ళీ వస్తుందేమో చూద్దామని ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారు, కొంతమంది మెట్లెక్కి చూద్దామని ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారు. అంటే పేషెంట్లు వస్తూ ఉంటారు కదా, మళ్ళీ వస్తుందేమో అని ఇంకా ఇంకొకసారి ఎక్స్పెరిమెంట్ చేస్తాం. అలా చేయొద్దు. మీకు ఎప్పుడైనా నడుస్తున్నప్పుడు ఛాతీలో బర్నింగ్ కానీ, మంటగా కానీ, నొప్పి కానీ, ఆయాసం కానీ వస్తుందంటే టేక్ రెస్ట్ అండ్ కమ్ టు హాస్పిటల్ ఇమీడియట్లీ, డోంట్ ఎక్స్పెరిమెంట్. ఈ చెస్ట్ పెయిన్ ఒక్కటే కాదు, కొంతమందికి ఏంటంటే ఓన్లీ ఎడమ చేయి లాగడం, కుడి చేయి లాగడం, లేకపోతే ఇక్కడ నుంచి స్వెట్టింగ్ పట్టడం, ఈ నొప్పి వచ్చి స్వెట్టింగ్ రావడం. ఎవరికైనా సరే రాత్రిపూట ఇట్లా చెస్ట్ బర్నింగ్ వచ్చి మిడ్ నైట్ లేసారు అంటే యువర్ బాడీ ఈజ్ గివింగ్ ఇండికేషన్, మిడ్ నైట్ ఎస్పెషల్లీ. సో రాత్రిపూట మీరు నిద్రలో నుంచి లేసారు అంటే మీ బాడీ చాలా ఇండికేషన్ ఇస్తుంది ఆ టైంలో. అలాంటప్పుడు తప్పకుండా మీరు హాస్పిటల్కి వెళ్ళి ఒక ఈసీజీ తీయించుకుంటే చాలా వరకు మనం ఈ లేట్ ప్రెజెంటేషన్ ఆఫ్ హార్ట్ అటాక్ టు హాస్పిటల్ అనేది మనం ప్రివెంట్ చేయొచ్చు. ఏమవుతుంది లేట్గా వస్తే ఏంటి ఏంటంటే, చాలాసేపు హార్ట్కి రక్తనాళానికి ఆ రక్తనాళం మొత్తం పూడుకుపోయింది, మొత్తం రక్తం సరఫరా లేదు అక్కడ, అంటే హార్ట్ మజిల్ అనేది డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. సో మీరు లేట్ చేస్తున్న కొద్దీ ఈ డ్యామేజ్ అనేది ఎక్కువ అవుతుంటుంది. దాని తర్వాత మనం ఏం ట్రీట్మెంట్ చేసినా కూడా హార్ట్ మజిల్ మళ్ళీ నార్మల్కి తీసుకురాలే. సో అందుకోసమని ఎప్పుడైనా సరే నైట్ టైం చెస్ట్ పెయిన్ వచ్చినా, నడుస్తున్నప్పుడు ఏమైనా ఇబ్బంది అనిపించినా వెంటనే హాస్పిటల్కి వస్తే మనం వేరువేరు పరీక్షల ద్వారా నిజంగా బ్లాక్ ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు. అయితే డాక్టర్, కొంతమంది చెప్తూ ఉంటారు ఫస్ట్ టైం వచ్చేటప్పుడు, సెకండ్ టైం వచ్చేటప్పుడు కన్నా ఇంకా లాస్ట్ థర్డ్ టైం వచ్చేటప్పుడు అది లాస్ట్ అని చెప్తూ ఉంటారు. అసలు థర్డ్ వరకు వచ్చేంత వరకు ఛాన్స్ ఇస్తుందా? అసలు హార్ట్ అటాక్ అంటేనే లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లం. ఫస్ట్ హార్ట్ అటాక్, సెకండ్ హార్ట్ అటాక్, థర్డ్ అటాక్ అనే టెర్మినాలజీ ఏం లేదు. సో మనం ఏంటంటే దాన్ని అలా ఇంటర్ప్రిట్ చేస్తాం అంతే. అలాంటి టెర్మినాలజీ ఏం లేదు. ఎనీ హార్ట్ అటాక్, కొంతమంది చెస్ట్ పెయిన్ వచ్చిన వితిన్ 5 మినిట్స్లో కొలాప్స్ అవుతూ ఉంటారు, కొంతమందికి బాడీ ఎప్పటి నుంచో ఇండికేషన్ ఇస్తుంది, మంత్స్ టుగెదర్ ఇండికేషన్ ఇస్తూ ఉంటుంది, నడుస్తున్నప్పుడు, మెట్లెక్కుతున్నప్పుడు ఏదో ఒక డిస్కంఫర్ట్ ఉంటుంది. బట్ ఏంటంటే వాళ్ళు చాలా మంది పెద్దవాళ్ళు అయితే దాని యాక్టివిటీని తగ్గిస్తూ వస్తూ ఉంటారు, అంటే వాళ్ళకి తెలియకుండానే అమ్మో నడిస్తే ఇది ఇబ్బంది అవుతుంది కదా అని తగ్గించేస్తూ ఉంటారు. సో ఇలాంటివే కాకుండా కొంతమందికి నడుస్తున్నప్పుడు ఆయాసం రావడం, బాగా నీరసించిపోవడం, ఆరు ఇంకా బాగా స్వెట్టింగ్ పట్టడం, అంటే చిన్న పని చేసినా కూడా బాగా స్వెట్టింగ్ పడతా ఉంటుంది, ఇలాంటి వాళ్ళు కూడా ఈ హార్ట్ అటాక్ సింప్టమ్స్. ఎస్పెషల్లీ ఫీమేల్స్లో ఈ సింప్టమ్స్ అనేవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. వాళ్ళకి కొంతమందికి ఓన్లీ బ్యాక్ పెయిన్, జా పెయిన్ ఆర్ స్టమక్ పెయిన్, కొంతమంది ఏంటంటే ఇక్కడ నొప్పి వస్తుంది అనమాట, దాన్ని గ్యాస్ గ్యాస్ అని హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. సో అలా ఎక్కువసార్లు వస్తుంది, మీరు గ్యాస్ టాబ్లెట్లు వేసుకున్నా తగ్గట్లేదంటే కంపల్సరీగా మీరు హార్ట్ వైపు నుంచి కూడా చెక్ చేయించుకోవాలి. సో హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది మన బాడీలోనో చూద్దాం. సో నేను చెప్పినట్లుగా ఇందాక ఇది మేజర్ రక్తనాళం అనమాట, ఇది హార్ట్ మజిల్. సో దీనికి కూడా హార్ట్ మజిల్ కూడా మనకు బ్లడ్ సప్లై కావాలి. ఈ బ్లడ్ సప్లై ఈ రైట్ సైడ్ ఒక రక్తనాళము, లెఫ్ట్ సైడ్ రక్తనాళం ద్వారా సప్లై చేస్తూ ఉంటుంది. సో ఇది మేజర్ రక్తనాళం అనమాట. సో ఈ మేజర్ రక్తనాళం బిగినింగ్ నుంచి ఈ రక్తనాళాలు వస్తూ ఉంటాయి. సో వీటిల్లో ఏమవుతుంది అంటే మనకు షుగర్, బీపీ అట్లా ఉన్నప్పుడు ఈ రక్తనాళాలు అనేవి మెల్లమెల్లగా మూసుకుపోతూ ఉంటాయి. అదంతా ఒక రోజులో జరగదు, సంవత్సరాల తరబడి మూసుకుపోతూ ఉంటుంది. సో అది ఎలా ఉంటుందని చూపిస్తాను. అంటే ఇది ఇది రక్తనాళం మనకి హార్ట్, జనరల్గా లెఫ్ట్ సైడ్ 2, రైట్ సైడ్ ఒక రక్తనాళం ఉంటుంది. సో ఇది ఈ రక్తనాళాన్ని మనం కట్ చేసి చూసినట్లయితే ఇది నార్మల్, అంటే ఇక్కడెక్కడ కూడా ఈ రక్తనాళం అనేది లూమెన్ అంతా కూడా బాగుంది. ఇక్కడ చూస్తే ఏమవుతుంది, ఎల్లో ఏజ్ ఏంటి, కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. ఈ కొలెస్ట్రాల్ పేరుకుపోయి రక్తం సరఫరా పాత్వేని మూసుకొసిస్తూ ఉంటుంది స్లోగా. సో ఇది చిన్నగా ఉన్నప్పుడు, అంటే మనకు ఈ ఫ్యాటీ డిపాజిట్స్ అనేవి 10-15 ఇయర్స్ పిల్లల నుంచి కూడా చాలా మందికి ఒబేసిటీ ఉండే వాళ్ళకు ఉంటా ఉంటుంది. సో ఇది పెరుగుతూ ఉంటుంది. అంటే ఈ ఇది అనేది సర్కంఫరెన్స్ అంటే మొత్తం రౌండ్గా హార్ట్ రక్తనాళాన్ని అంతా కూడా ఇది మూసేస్తూ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఈ స్టేజ్లో మనకు నడుస్తుంటే ఇబ్బంది తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే నడుస్తున్నప్పుడు కూడా ఇది పాత్వే నేరో అయిపోయింది, ఈ బ్లడ్ రక్తం వెళ్ళే పాత అంతా కూడా నేరో అయిపోయింది. ఈ స్టేజ్లో మనకు సింప్టమ్స్ తెలుస్తాయి.
సో ఒకనొక స్టేజ్ ఏమవుతుందంటే ఈ కొలెస్ట్రాల్ మీద ఉండే లేయర్ అనేది రప్చర్ అయిపోతుంది. రప్చర్ అయిపోయి ఇక్కడ క్లాట్ ఫామ్ అవుతుంది. క్లాట్ ఫామ్ అయి ఇక్కడ అంతా కూడా మూసుకుపోతుంది కంప్లీట్. కిందకి బ్లడ్ వెళ్ళదు. సో ఇక్కడ కిందకి బ్లడ్ వెళ్ళినప్పుడు ఎంత ఏరియా అంతా మజిల్ డామేజ్ అవుతా ఉంటుంది. సో అది జరుగుతూ ఉంటుంది. సో ఇది చూస్తే, ఈ యానిమేషన్ చూస్తే మనకు ఇది కొలెస్ట్రాల్. సో దీని మీద ఒక థిన్ లేయర్ ఉంది. ఈ లేయర్ మన బ్లడ్ దీనికి కాంటాక్ట్ అవ్వకుండా చేస్తుంది. ఒకనొక స్టేజ్ లో మీరు స్మోకింగ్ చేసినా లేకపోతే స్ట్రెస్ ఉన్నప్పుడు అంటే లైక్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు కానీ ఈ ప్లేక్ అనేది రప్చర్ అవుతుంది. సడన్ గా దీని మీద ఉన్న లేయర్ రప్చర్ అయిపోయి ఈ కొలెస్ట్రాల్ దీంట్లో ఉన్న కెమికల్స్ అంతా బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చినప్పుడు ఏం చేస్తుంది, బాడీ దాన్ని సీల్ చేస్తుంది. ఆ సీలింగ్ ఎక్కడ, ఈ రక్తం అంతా కూడా అక్కడికి వెళ్ళిపోయి తెల్ల రక్త కణాలు రెడ్ బ్లడ్ సెల్స్ అంతా వెళ్ళి అక్కడికి వెళ్ళి దాన్ని సీల్ చేయడానికి ఈ రక్తనాళాలు అంతా కూడా మూసేస్తాయి. అప్పుడు కిందకి బ్లడ్ వెళ్ళదు. అలా వెళ్ళినప్పుడు మనకు బాగా చెస్ట్ పెయిన్ వస్తుంది. సివియర్ చెస్ట్ పెయిన్, స్వెట్టింగ్, నడవడానికి ఇబ్బందిగా ఉంటుంది. సో కొంతమంది కళ్ళు తిరిగి పడిపోతారు. సో ఇవన్నీ సింప్టమ్స్ అన్నమాట. ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను మీకు. సో ఈజ్ 33 ఇయర్ ఓల్డ్. షుగర్ లేదు, బీపీ లేదు, షుగర్ లేదు, బీపీ లేదు, స్మోకింగ్ లేదు, ఏమి లేదు. సో హీ హ్యాడ్ పెయిన్, చెస్ట్ పెయిన్ వచ్చింది 10 అవర్స్ నుంచి. లైక్ ఇంట్లో ఉండి బటర్ మిల్క్ తాగడము, గ్యాస్ టాబ్లెట్లు వేసుకోవడము అలా చేస్తానే ఉన్నారు. ఇంకా తగ్గడం లేదు. ఒక 3-4 అవర్స్ నుంచి ఇంకా పెయిన్ ఎక్కువైందని అప్పుడు హాస్పిటల్కి వచ్చారు ఆయన. అలా హాస్పిటల్కి వచ్చినప్పుడు ఇది మేము యాంజియోగ్రామ్ చేసాం. సో మీరు యాంజియోగ్రామ్ చేస్తే మీకు ఇంతకుముందు చూపించినదే ఇదే బ్లాక్ అండ్ వైట్. సో ఇక్కడ చూస్తే మీరు హార్ట్కి ఇటు సైడ్ 3 రక్తనాళాలు ఉండాలి. ఈ రక్తనాళం అంతా కూడా బంద్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ క్లాట్ ఫామ్ అయిపోయింది మొత్తం. సో ఈ పేషెంట్కి మేము స్టంట్ వేసాం. స్టంట్ చేసిన తర్వాత మీకు తెలుస్తుంది. సో ఈ పేషెంట్కి మేము స్టంట్ పెడతా ఉన్నాం. సో ఈ రక్తనాళం ఇక్కడంతా ఒక రక్తనాళం ఉండింది. ఇది ఒక బ్రాంచ్. ఈ బ్రాంచ్లో ఒక చిన్న వైర్ వేసాము, ఇది స్టంట్ పెడుతున్నాం. సో మనకంటే బ్లడ్ సప్లై లేదు ఆ ఏరియాకంతా. సో బట్ ఈయన ఏంటి, చాలా లేట్గా వచ్చారు హాస్పిటల్కి. సో హార్ట్ అనేది డ్యామేజ్ జరుగుతుంది ఆ మజిల్. సో ఆ డ్యామేజ్ని మనం ఇంకెప్పటికీ కూడా నార్మల్ చేయలేము. సో అందుకోసం అని హాస్పిటల్కి తొందరగా రావడం అనేది ఇంపార్టెంట్. అంటే విత్ ఇన్ 3 అవర్స్లో కనుక హాస్పిటల్కి వస్తే మనం ఈ హార్ట్ మజిల్ డ్యామేజ్ అనేది చాలా వరకు అరికట్టగలుగుతాం. అంటే లేట్ అవుతున్న కొద్దీ హార్ట్ మజిల్ అనేది పర్మనెంట్గా డ్యామేజ్ జరిగిపోతుంది. మనం తర్వాత స్టంట్ చేసిన, ఆపరేషన్ చేసినా కూడా మనం హార్ట్ని ఎప్పటికీ నార్మల్కి తీసుకురాలేము. సో ఈయన తర్వాత లేట్గా వచ్చారు కదా, ఇది యాంజియోగ్రామ్ స్టంట్ చేసిన తర్వాత. సో ఇది చూసారు కదా, ఈ రక్తనాళం అంతా లేదు ముందు. సో ఈ రక్తనాళం అంతా కూడా బంద్ అయిపోయింది. సో ఈ 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఈ రక్తనాళం అంతా కూడా తర్వాత వచ్చింది. సో ఇదే కాకుండా ఇంకా చిన్న వయసులో కూడా మేము చాలా ఈ హార్ట్ అటాక్స్ చూస్తూ ఉన్నాము. సో ఈయన 60 ఇయర్ ఓల్డ్ మేల్. ఈయన అన్నం తింటే ఎక్కువ ఇబ్బంది అవుతుంది. అన్నం తినగానే ఎక్కువ ఇబ్బంది అవుతుంది ఈయనకి. అన్నం తిన్నప్పుడు ఏమవుతుంది ఈయనకి, అంటే హార్ట్కి బ్లడ్ సప్లై ఎక్కువ కావాలి కదా. ఆ టైంలో కొంత మన హార్ట్ రేట్ పెరుగుతున్నప్పుడు ఈయనకి మాత్రం ఇబ్బంది అవుతుంది. అందుకని ఈయన అన్నం తినడానికి కూడా భయపడతా ఉన్నాడు. సో ఏమవుతుంది, ఇక్కడ చూడండి ఈ రక్తనాళం చూడండి. ఇక్కడ చూసారా, చాలా నేరో అయిపోయింది ఈ రక్తనాళం. సో ఈయన ఆల్మోస్ట్ కుంచుకుపోయింది. ఈజ్ అబౌట్ టు డెవలప్ హార్ట్ అటాక్ అనమాట. సో అలా సింప్టమ్స్ అనమాట. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వస్తూ ఉంటారు. సో దీన్ని మనం వేరే యాంగిల్లో చూసినప్పుడు కూడా చూడండి, ఏరియా బాగా ఆల్మోస్ట్ 90% నారోయింగ్ అయింది. అంటే 2 ప్లేసెస్లో అట్లా అట్లా సేమ్ రక్తనాళం బట్ డిఫరెంట్ యాంగిల్లో చూస్తాం అనమాట. సో ఈ పేషెంట్కి ఇక్కడ ఇది ఆల్మోస్ట్ 90% బ్లాక్ అయింది కదా, మనం ఇలాంటి వైర్ ఒకటి పెడతాం. ఆ వైర్ మీద బెలూన్ వెళ్తుంది. బెలూన్ వెళ్ళిన తర్వాత ఇది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇలా రక్తనాళం మనం, అంటే మనం ఏం కొలెస్ట్రాల్ని బయటకు తీయడం లేదు. సో దీన్ని మనం వాల్కి పుష్ చేస్తాం ఈ స్టంట్ పెట్టడం ద్వారా. స్టంట్ అనేది ఒక చిన్న మెటల్ ఫ్రేమ్. సో దాంతో మనం ఈ బ్లడ్ ఫ్లో అనేది మళ్ళీ నార్మల్ గా రెస్టోర్ అవుతుంది. ఇది ఎన్ని రోజుల వరకు ఉండే అవకాశం ఉంటుంది సార్ ఈ స్టంట్? ఎన్ని ఇయర్స్ పనిచేస్తుంది మనకు స్టంట్ ఎన్ని ఇయర్స్ అనే దానికంటే కూడా మందులు వేసుకునే రెగ్యులర్ గా ఉంటే జనరల్ గా 95-98% బాగానే పనిచేస్తాయి. అంటే దీనికి ఏంటంటే ఇప్పుడు డిపెండ్స్ ఆన్ ద సో మెనీ. ఎందుకంటే ఇక్కడ ఉన్న కొలెస్ట్రాల్ రిమూవ్ చేయలేదు కదా, అలానే ఉన్నాయి కదా పక్కకన్నా మనము. సో దీనికి ఏంటి అంటే మనం మందులు రెగ్యులర్ గా వేసుకోవడము, షుగర్ బీపీ అన్ని కంట్రోల్ పెట్టుకోవడము. సో ఇట్లా చేస్తే ఏంటంటే ఈ కొలెస్ట్రాల్ అనేది స్లోగా అబ్జర్వ్ అయిపోతుంది బాడీకి. సో అలా లేకుండా మనం మందులు మానేస్తాం అనుకోండి, ఈ స్టంట్ అనేది మన బాడీకి ఫారిన్ మెటీరియల్ కదా, మరి మళ్ళీ మన బాడీ వెళ్ళి దాన్ని క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అంటే దాని లోపల మళ్ళీ క్లాట్ ఫామ్ అవుతుంది. అందుకోసమే స్టంట్ వేయించుకున్న వాళ్ళు డెఫినెట్గా రక్తం పలచిపడే గోళీలు, ఆస్పిరిన్ అయిన గోళీ కానీ లేకపోతే టికాగ్రిల్ అయిన గోళీ కానీ డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేసిన గోళీలు కంపల్సరీ వేసుకోవాలి. సో చాలామంది ఏంటంటే వారం రోజుల తర్వాత రమ్మన్నామని వారం రోజుల వరకు మందులు తీసుకొని ఇంకొక 3 రోజులు లేట్ చేసి ఇంకొక 4 రోజుల తర్వాత వస్తూ ఉంటారు. అవన్నీ కూడా చాలా రిస్కీ బిహేవియర్. సో చెప్పినప్పుడు రెగ్యులర్గా మందులు వేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పేషెంట్కి మనం స్టంట్ పెట్టామండి. స్టంట్ పెట్టిన తర్వాత ఇక్కడ ఉన్న నారోయింగ్ అంతా కూడా పోయింది.
సో ఈ పేషెంట్ కి మీరు చూసారు కదా ఇందాక ఇక్కడ నారోయింగ్ ఉంది, సో ఆ నారోయింగ్ అంతా కూడా స్మూత్ అయిపోయింది. సో ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక చిన్న స్టెంట్ ఉంది. ఓకే, సో ఇది ఇంత 315 మిల్లీమీటర్స్ అట్లా, అంటే మిల్లీమీటర్స్ లో ఉంటుంది అంత చిన్న సైజ్ స్టెంట్. సో ఇది పెట్టిన తర్వాత హీస్ ఆల్ రైట్. ఓకే, ఇదే కాకుండా ఇంకా చిన్న వయసులో ఈ అబ్బాయి 24 ఇయర్స్ ఓన్లీ స్మోకింగ్ ఒకటే ఉంది. ఇక్కడ చూసారు కదా ఈ రక్తనాళం, ఇది రైట్ సైడ్ రక్తనాళం, ఇదంతా కూడా ఇక్కడ చూసారు కదా మధ్యలో, దిర్ ఇస్ లాస్ ఆఫ్ కంటిన్యూటీ. అంటే ఇక్కడంతా కూడా రక్తం గడ్డగట్టింది, ఆ తెల్లగా ఉన్నదంతా కూడా రక్తం గడ్డ అనమాట. ఈ అబ్బాయికి మనం ఇంజెక్షన్స్ ఇచ్చేసి ఈ రక్తం గడ్డని బయటకి సక్షన్ చేయడానికి ఉంటుంది. కొన్ని డివైజెస్ ఉంటాయి ఎస్పెషల్లీ చిన్న ఇమ్మీడియట్గా వస్తాయి, సో అలాంటి వాళ్ళకి మనం స్టెంట్ లేకుండా కూడా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. గడ్డగట్టిన రక్తాన్ని తీసే బయటకు లాగుతాం. ఓకే, ఇంజెక్షన్స్ ద్వారా కూడా కరిగిపోతుంది. సో ఇది మెషిన్ అనమాట. సో ఇది చూసారా చిన్న సక్షన్ అనమాట, బయటకు సక్షన్ చేస్తూ ఉంటుంది. అంతా రాకపోవచ్చు బట్ కొంత క్లాట్ అనేది బయటకు వస్తుంది. ఓకే, అది బయటకు వచ్చిన తర్వాత ఈ మెషిన్ అటు పైకి పైకి కిందకి లోపలికి బయటకు వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు ఫ్లో అనేది కరెక్ట్గా కిందకి, అంటే ఈ ఏరియా అంతా కూడా మనకు బ్లడ్ సప్లై లేక చాలాసేపు ఆ నొప్పి అనేది మనకు బయటకు మేనిఫెస్ట్ అవుతుంది. ఓకే, సో ఇది ఇంకా కాకుండా ఇంకొక చిన్న అబ్బాయి, సో ఈజ్ 27 ఇయర్స్, సేమ్ స్టోరీ. ఓకే, పెయిన్ వచ్చింది రాత్రిపూట 12 ఇంటికి బయటకు వెళ్ళాడు, మెడికల్ షాప్కి వెళ్ళాడు, టాబ్లెట్ వేసుకున్నాడు, తెచ్చుకున్నాడు బట్ ఇంకా పెయిన్ తగ్గడం లేదు. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చాడు హాస్పిటల్కి. ఇక్కడ చూస్తే చూసారా ఒక చిన్న బ్రాంచ్ ఉంది, మేజర్ రక్తనాళం అంతా కూడా బంద్ అయిపోయింది. ఈ రక్తనాళం అంతా కూడా బంద్ అయిపోయింది. ఓకే, అంటే దీనికి కూడా బ్లడ్ క్లాట్ ఉందా లేకపోతే బ్లడ్ క్లాట్ ఫామ్ అయింది. చూసారా ఈ ఏరియా అంతా కూడా మీకు చేసిన తర్వాత చూస్తే ఇంకా అర్థమవుతుంది కరెక్ట్. సో ఇది హార్ట్ స్కాన్ అనమాట, అంటే 2D ఎకో అందరికీ నార్మల్గా కూడా ఉండొచ్చు బట్ ఈయనకు చూసారా ఈ ఏరియా బాగా మూవ్ అవుతుంది, ఈ ఏరియా బాగా మూవ్ అవుతుంది. ఈ ఏరియా చూడండి, దానికి బ్లడ్ సప్లై లేదు కాబట్టి ఇది మూవ్ అవడం లేదు. ఓకే, సో ఇది హార్ట్లో మనకు అబ్నార్మాలిటీ అంటే లైక్ ఈ ఏరియాకి బ్లడ్ సప్లై లేనప్పుడు ఇలా ప్రెజెంట్ అవుతారు. సో మేము ఇప్పుడు ఈ అబ్బాయికి స్టెంట్ చేస్తూ ఉన్నాము. సో ఫస్ట్ ఇలా వైర్లు వేస్తాము, ఇది ఒక స్టెంట్ అనమాట అది బాడీలో. ఇది చూసారా ఈ రక్తనాళం అంతా కూడా పోయింది, ఇది ఒక చిన్న బ్రాంచ్ మాత్రమే ఉండింది. ఈ మేజర్ రక్తనాళం అంతా దీని బ్రాంచ్ ఈ బ్రాంచ్లు అన్నీ పోయినాయి. సో ఇలాంటివి అనేది చాలా డేంజరస్ అనమాట, ఎక్కువ టైం కూడా ఇవ్వవు ఇలాంటివి. ఓకే, తనకి ఎలాంటి ఐ మీన్ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయా? ఓన్లీ స్మోకింగ్. స్మోకింగ్, ఓన్లీ స్మోకింగ్. సో ఇది చేసిన తర్వాత సో ఇలా ప్రెజెంట్ అవుతూ ఉంటారు. చాలా మంది లేట్గా వస్తూ ఉంటారు ఎందుకంటే ఎవరికి వాళ్ళు సెల్ఫ్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. నా వేడేస్ ఈజీగా అవైలబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఎవరికి వాళ్ళు సెల్ఫ్ ఎక్స్పెరిమెంట్ చేసి చాలా లేట్గా వస్తూ ఉంటారు, అది కరెక్ట్ కాదు. సో ఇది కాకుండా బైపాస్ సర్జరీ అంటే ఏంటి? సో ఇప్పుడు సపోజ్ ఈ సేమ్ రక్తనాళం బాగా క్లోజ్ అయిపోయింది, మనం దాన్ని స్టంట్ చేసే విధంగా కూడా లేదనుకోండి, మనం ఆల్టర్నేటివ్ అంటే ఈ మేజర్ రక్తనాళం నుంచి దానికి ఆల్టర్నేటివ్ బైపాస్ చేస్తాం. అంటే ఆల్టర్నేటివ్ తీసుకొచ్చి వెయిన్ తీసుకొచ్చి ఇక్కడ కనెక్ట్ చేస్తాం, వెయిన్ కానీ ఆర్టరీ కానీ అంటే మన బాడీలో ఉండే బాడీలో నుంచి తీసి అవి కలెక్ట్ చేస్తాం. అంటే సింగిల్ గ్రాఫ్ట్ బైపాస్ 2 నా 3 నా అనేది దాన్ని బట్టి అంటే నెంబర్ ఆఫ్ బ్లాక్స్ని బట్టి పెరుగుతూ ఉంటాం. ఓకే, సో ఈ హార్ట్ అటాక్స్ అనేటివి మనం ఎలా ప్రివెంట్ చేయొచ్చు? ఓన్లీ సింపుల్ 4 రూల్స్, ఈట్ హెల్దీ, డూ మోర్ ఫిజికల్ యాక్టివిటీస్ ఇన్ ఏ గ్రేడెడ్ ఫ్యాషన్, క్విట్ స్మోకింగ్, అండ్ షుగర్ బీపీ అలాంటివి ఉంటే కంట్రోల్ పెట్టుకోవడం, రెగ్యులర్గా హెల్త్ చెక్స్ చేయించుకోవడం, ఇవి మాత్రమే మనం చేయగలుగుతాం. అవి కంపల్సరీ అందరూ ఫాలో అయ్యి చేయించుకుంటే. సో ఈ వరల్డ్ హార్ట్ డే రోజు వి ఆల్ టేక్ ఏ ప్లెడ్జ్ టు ప్రొటెక్ట్ అవర్ హార్ట్. సో ఎట్లా మన లైఫ్ స్టైల్ అనేది ఏ రకంగా ఉండాలి, హెల్దీ హార్ట్ కోసం ఎలాంటి ప్రివెన్షన్ కేర్ అనేది మనం తీసుకోవాలి, ప్రివెన్షన్ కేర్ కోసమే వరల్డ్ హార్ట్ డే అనేది ఒక డేని పెట్టి సో ముందుగానే చెప్పడం అనేది జరుగుతుంది. సో ఏం చేస్తే మన హార్ట్ని హెల్దీగా ఉంచుకోగలుగుతాము, ఇంకా ఒక 10 సంవత్సరాలు అసలు హార్ట్ అటాక్ రాకుండా చూసుకోగలుగుతాం, దానికోసం చిన్నప్పటి నుంచే ఏం చేయాలి, వీటిపైన అవగాహన కల్పించేదానికి వరల్డ్ హార్ట్ డే అనేది ఒక డే అనేది పెట్టారు. సో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.